స్వప్నాలుగా. మరి ఏమండి సార్, మరి ఏంటండి మీ మీద కేసు వచ్చింది? మరి కేసు ఆప్జమంటారా, మోజ్యమంటారా, పైకి రేమంటారా కేసు? మరి ఏమంటారు సార్ మరి అండి, మరి ఆప్జత ఆరే లేకపోతే, మోజ్యత మూడే లేకపోతే, పైకి రైతే పన్నెండే లేకపోతే మరి ఏమంటారు సార్ అండి? మరి అంది శాతం మరి ఇక్కడ కేసు కొట్టాలంటే మరి 5 రూపాయలు ఇచ్చారండి కేసు కొట్టే తర్వాత, పైకి వెళ్ళిందంటే బోలెండి ఉప్పు కరిసి అయిపోతుంది మరి ఏమంటారు సార్ అండి? మరి అంది శాతం మరి ఏంటంటే సార్, మాకు అన్న పేల్చమంటారు తప్పండి, మరి వెనక్కి పేల్చమంటారా, ముందు పీల్చమంటారా, పైకి పీల్చమంటారా అన్న మరి ఏమంటారు సార్ అండి? మరి వెనక్కి అయితే 7 మళ్ళీ వెళ్ళిపోతే, ముందు అయితే 3 మళ్ళీ వెళ్ళిపోతే, పైకి అయితే 12 మళ్ళీ వెళ్ళిపోతే మాకు అన్న మరి ఏమంటారు సార్ అండి? మరి అంది శాతం మరి ఏంటంటే సార్, మాకు అన్నలేని తోటలు ఉంటే తెచ్చండి, 362 తోటలు ఉంటాయి మాకు అన్నం మరి ఏమని సార్ అండి? మరి ఒకటి ఒక్కమంటారా, తను ఒక్కసారి ఒక్కమంటారా, బుల్లెట్లు మరి ఏమని సార్ అండి? మరి ఇప్పుడు ఒక్కమంటే సాయంకాలం 12:30 వెళ్ళిపోవాలి మాకు అన్నం మరి ఏమని సార్ అండి? మరి బతుకున్న కలితే మెస్సీ గారు కేసు పెడతాడని చచ్చిన వాళ్ళు మట్టిగా 360 మంది కాల్ చేసింది మాకు అన్నం మరి ఏమని సార్ అండి? మరి మొన్నే పాకిస్తాన్ యుద్ధం చేసి వచ్చింది మాకు అన్నం మరి ఏమని సార్ మరి అండి? మరి అంది శాతం మరి ఏంటంటే సార్, మా బామ్గారి పెళ్లి కూడా గౌరవంబాన్ని రాలకపోయారు మీరు ఏమని సార్ అండి? మరి మా బామ్గారి పెళ్లికి ఎవరు వచ్చారంటే సుబ్బమ్మ, సూరమ్మ, నరసమ్మ, లచ్చమ్మ, సూర్యకాంత్, ఐసుబారి, చిమ్మరాని కూడా వచ్చింది మరి. మరి ఎంతమంది వచ్చారు కానీ మీరు రాలేకపోయారు మరి ఏమన్నా సార్? మరి వచ్చిన వాళ్ళంది ఏమన్నారంటే బూర్లో బూర్లు అన్నారండి, బూర్లు అయితే బుగ్గలు నెప్పి పెడతాయంటే ఒక్క బూర్లట్ ఇచ్చానండి. మరి కాటికో కాటికి అన్నారండి, కాటికి అయితే మంట పెడతాదని కేజీ మిరగాలు తెప్పించి మెత్త దంచి చేసి కాటికి పెట్టించాను మరి ఏమండి. మరి సీరలో సీరలు అన్నారండి, సీరలు అయితే చినిగిపోతున్నాయని గోనుగొట్లు కుట్టించాను మరి ఏమండి. మరి పౌడర్ పౌడర్ అన్నారండి, పౌడర్ అయితే గ్యామర్ పోతుందని గమ్యసన్న పంపించాను మరి ఏమండి. మరి నగలు నగలు అన్నారండి, నగలు అయితే దొంగలు ఎత్తుకెళ్ళిపోతున్నారని అట్లా వచ్చి దగ్గర తీసుకెళ్లి శుభ్రంగా మలసొచ్చు వాతలు పెట్టించేసాను మరి ఏమండి. మరి నెయ్యి నెయ్యి అన్నారండి, నెయ్యి అయితే గమ్మున పోతానని మరి ఏంటి చుక్కపోసాను మరి ఏమండి సార్? మరి మా బామ్గారి పిల్లలకి ఏమేమి కూరలు ఇచ్చాయంటే ఎలా కొద్దిరేపు ఇటురేపుడు గన్నేరు పప్పు సాంబార్ కావచ్చాను మరి. మరి ఎరకాలకి ఎసరి పెడతాయి కానీ మా బామ్గారి పిల్లలు ఒంట్లో వాళ్ళతో మరి ఏమండి సార్ అండి? మరి అందుచేత మరి మా బామ్గారి పిల్లకి వచ్చిన వాళ్ళు ఎప్పుడు దెబ్బలు ఉండి నాపురాలు బద్దలాచిపోయాయి మరి ఏమండి సార్ అండి? మరి అందుచేత మరి మా బామ్గారి పిల్లలు ఎక్కడ చేశానంటే ఢిల్లీలో చేశాను మరి ఏమని సార్ అండి? సోపను మటుకు బొంబాయిలో చేశాను, మరి దొంగతనం తినం మట్టిగా జోబాలో చేశాను మరి ఏమండి సార్? 3 రోజులు జరిగిపోయి మా బామ్గారి పిల్లకి మరి ఏమండి సార్? మరి అందుచేత మరి ఏంటంటే సార్, మీకు ఏమన్నా డబ్బు కట్టు లోటు పడితే చెప్పండి, మా యాబద్దలు ఆఫీస్కి వచ్చాను మరి ఏమండి సార్? మా యాబద్దలు ఆఫీస్కి వచ్చారంటే మరి ఎండి ఎట్లు ఎడిపోతుంది, బంగారం పూట్లు ఎడిపోతుంది మా యాబద్దలు ఆఫీసులు మరి ఏమండి సార్? మరి ఎన్నికీ బంగారం లోటు పట్టుండదు మా యాబద్దల ఆపతులు మరి ఏమండి? మరి అందుచేత మరి మా యాబద్దల ఆపతి ఎక్కడ కట్టాయంటే సముద్రం అయ్యాను కట్టాను మా యాబద్దల ఆపతులు. మా యాబద్దల ఆపతులు మొన్న గుమ్మడికి అంత బంగారం కుక్కముట్టుకున్నదంటే దూరంగా వెళ్ళి పడేసి వచ్చాను మరి ఏమండి సార్ అండి? మరి అందుచేత మరి ఏంటంటే సార్, మీకు ఏమైనా బిల్డింగ్ కట్టిమంటారు చెప్పండి, మరి అమ్మ పాస్టులో కట్టించేత మరి బిల్డింగ్ మరి ఏమండి సార్ అండి? మరి అందుచేత మరి మా కలప మరి అందరూ మా కలపతోనే కట్టించుకుంటున్నారు బిల్డింగ్ మరి ఏమండి సార్ అండి? మరి అందుచేత ఈ మధ్యలో ఇటుగా తిరిగిపోతుంది, పింక్ అయితే పేలిపోతుంది, తాడగలు అయితే రబ్బలబ్బలాడిపోతుంది మరి ఏమండి సార్ అండి? మరి అందుచేత మా కలపతోని కట్టించుకుంటున్నారు, ఎంత గాలి వచ్చినా పడే కలప కదా మరి ఏమంటారు సార్ అండి? మరి మా కలప ఏమేమి కలప అంటారా, బొబ్బాసు కలప, జిల్లేడు కలప, ఆనం కలప, తుంగ కలప, ములక కలప, తూటు కలప, ఊరుగొడ్డాసాలు తుంగ తోలాలి మరి ఏమంటారు సార్ అండి? మరి పైన మటుకు టాప్ మటుకు తామరాక నేతేసి పోయించేస్తాను మరి టాప్ మరి మరి సార్ అండి? మరి అందుచేత మరి ఎంత గాలి వచ్చినా పడదు కాబట్టి చుడుకోలు వస్తే మటుకు పడిపోతాం మా కలప మరి ఏమంటారు సార్ అండి? మరి అందుచేత మటుకు వచ్చేలా